ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. గొడవల వల్ల, చెప్పుడు మాటల వల్ల విడిపోయిన జంటల్ని చూసాం, కానీ బాగా సిగ్గు వల్ల విడిపోయిన జంటల్ని ఎక్కడైనా చూసారా? అయితే ఇప్పుడు చూసేయండి. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుబోతు రమేష్ టీమ్. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఏవండి, ఎందుకండి మీ కుమ్మడి కుటుంబం అంత అంత ఇష్టము? ఏర్కోరి మరి నా ఉమ్మడి కుటుంబం అని పెళ్లి చేసుకున్నారు? భార్య భర్తను కొట్టేటప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా కాపాడడానికి, అందుకు ఉమ్మడి కుటుంబం చేసుకుంటారు. లేకపోతే నువ్వు నన్ను చంపేయవు. సరే గాని నాకు చిన్న డౌటే, ఇప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు ఎందుకట్లా? అంటే మొగుడు ఉండగానే అన్ని పనులు చేపించుకోవాలని. అర్థం కాలే. ఇప్పుడు నువ్వు బయటకు పోగానే నువ్వు అన్ని పనులు చేపించుకుంటా చూడు ఇంట్లో. అవ గదే గిరి ఎప్పుడెప్పుడు అడుగుతావా అని చూస్తున్నా. ఒక హర్రర్ మూవీ ఉంది, మన పెళ్లి క్యాసెట్ చూడు, మన పెళ్లి క్యాసెట్ చూడు. మనం లోపలికి పోయి కాఫీ తీసుకురావా? నీకు తీసుకురాపో. అమ్మా, నేను పెళ్లి చూపుల్లో ఇంతంత ఉంది, చేతిలో ఇట్లా అనికియచ్చు అనుకున్నా, దాని చెప్పులతో నన్ను పట్టుకొని కొడుతూనే ఉందండి రోజంతా. ఏమండి మిరియాలు ఇంతే ఉంటదండి, కారం ఘాటుగా ఉంటదండి. అమ్మో, స్వాతి నిత్యపు జల్లులలో. నమస్కారం అండి. మేము మొన్ననే కొత్తగా పెళ్ళైంది, ఈ ఇంట్లో కిరాయికి వచ్చాము. ఏమండి, ఇందాక మన పని మనిషి కట్టుకున్న చీర నా చీర లాగా ఉంది ఏంటి? దానికి నీ చీర కట్టుకునే కర్మ ఏంటి? కావాలని దానికి కొత్త పట్టు చీర కొనిస్తా కదా. మీరు ఇలా చీరలు కొనిస్తానంటే దాని పని మానిపించేస్తాను నేను. దాని పని మానిపిస్తే మరి నా బట్టలని నువ్వే వైపు ఉతకాలి. మరి ఉతుకుతాను, పిండేస్తాను కూడా. సరే వెళ్ళి పిండి అయిపో నా బట్టలని. ఏం పిండేయాలి? గోధుమ పిండే, వరిపిండే, గోధుమ పిండే, వరిపిండే. అందుకేనే ఏ పనికి తెలియని దాన్ని పెళ్లి చేసుకుని రోజు నానా కష్టాలు పడుతున్నాను మేడం. ఏ పని ఎందుకు తెలియదు, రోజు నేను చేస్తే వంటలు తినేది కూడా పొట్ట చూడండి నటపించాడు. వీళ్ళు పెట్టే తిండికి కాదు, వీళ్ళు పెట్టే టార్చర్ అన్ని కడుపులో దాచుకొని ఇలా వాస్తుంది. సరే కానీ ఇదిగో మన కొత్తగా పెళ్ళైంది కదా, నాకు ముద్దు ఇవ్వచ్చుగా. అబ్బో ప్లీజ్, ఒక్క ముద్దు నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? నాకు ఎక్కువ. అబ్బో ప్లీజ్ ఇవ్వు. అబ్బో ప్లీజ్ ఇవ్వు. ఎవరయ్యా? ప్లీజ్ ఇవ్వు. ఏంటి ఇది? ఏంటి నీ సిగ్గు ఎలా పోతుంది? నేను చెప్తాను నాకు వదలమ్మమ్మ, ఆవిడ చూస్తే చంపేస్తా. అబ్బోనే ఏం చేస్తున్నావురా? ఇది పక్కింటో పెళ్ళమే. పక్కింటో పెళ్ళమంటే నువ్వెందుకు పట్టుకున్నావురా? సిగ్గుతో నన్ను పట్టుకుంది. సిగ్గుతో దాని మొగాన్ని పట్టుకోవాలని నిన్నెందుకు పట్టుకున్నావు? అమ్మా ఆవిడ అతను. అరే ఇలా ఫుట్ గా మీ ఆవిడని కంట్రోల్ లో పెట్టుకో, లేదంటే వంగ పెట్టి కుదుతా బిడ్డ. అది పట్టుకోంగనే పట్టుకుంటా అవురా. నువ్వు సిగ్గు శరం లేదురా నీ. దాని మొగనే చెప్పండి కదా సిగ్గు అని. నువ్వు లోపలికి రాని సంగతి చెప్తా బిడ్డ. అమ్మో లోపలికి వెళ్తే చంపేస్తాదండి, అదే బతుకుంటే బయటకు వస్తాండి. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మా. ఇందాక నుంచి తల తిరుగుతుంది కాపీ అడిగిన తెచ్చావా? అయ్యో బి వెనకాల పెట్ట చూసండి. వెనకెడితే ఏం తెలుస్తుందే? ఇందాక నుంచి తల తిరుగుతుంది అన్నావు కదా, ఎలాగో అన్ని దిక్కులు కనిపిస్తాయి కదా, వెనకాల పెట్టా చూడండి. మేడం గారు, పిల్లైన మగోడి పరిస్థితి ఎలా ఉందంటే అండి, తడిచిన అప్పడంలా ఉంటదండి. నోరుతో తినలేము, చేతితో పడేయలేము. అయినా పెళ్లికి ముందు ఒక అమ్మాయిని కూడా చూడలేదే. ఫస్ట్ నువ్వే. ఆయన నీకు టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటాను. టెక్నికల్ ప్రాబ్లం కాదు, బేసిక్ గా సిగ్గు ఎక్కువ. సిగ్గు అమ్మాయిలకు ఉంటది, అబ్బాయిలకు కాదు. ఎక్కడ రాశారు అమ్మాయిలకు సిగ్గు ఉంటదని? అబ్బాయిలకు కూడా ఉంటది. నువ్వు ఇలా కాదు, పదో ఇంట్లోకి రాను. అబ్బా రా బాబీ, నేను రాను. రా బాబీ. అబ్బో ఏయ్ మళ్ళీ మీరెవరా ఇంటి ముందు న్యూ చర్చ్? నాకు సిగ్గు బాబీ. ఏ మా ఆవిడ చూస్తే కొడుతుందయ్యా ఈ రోజులే మా చెప్పమ్మా పోయమ్మా. సిగ్
సిగ్గు వల్లే పట్టుకున్నది. నీ మొగుడిని కంట్రోల్ పెట్టుకోవా నువ్వు. అయ్యో తప్పుగా అనుకోకండి, మా ఆయన కొంచెం సిగ్గు ఎక్కువ. సిగ్గు అయితే నువ్వు ఇంట్లో చూసుకోవాలని బజార్ లేదే. నీ కుడుకుడు కావాలని నీ అయ్యా పోరా లోపలికో. సరే ఫోన్ తీ వదిలేస్తున్నా గాని ఇగో మా నాన్న తమ్ముడు వస్తుండ్రట ఊరికెళ్ళి, వాళ్ళకు మర్యాదలకు లోటు రాకుండా చూసుకో బిడ్డ. మా అమ్మ నాన్న అస్తిట్లనే అన్న మానే. ఇప్పుడు నేనేమన్నా బావోలని రమ్మంటున్నానా? నీ మా అమ్మ బామ్మర్దిన రమ్మంటున్నా కదా. నేను వాళ్ళకు వంటలు చేస్తా పోయి. నాన్న మంచిగా, తమ్ముడు మంచుకున్నావా? సారీ ఇట్రాను, నువ్వేమన్నా ఏదో పనులు చేసినవా అనుకో, అనవసరంగా నా చేత తన్నులు తినకు. నువ్వు నీ పేరు బ్యాడి చేసుకోకు, నా పేరు బ్యాడి అయ్యాక అర్థమైతుందా? పంటలు చేసుకోనత్తాన్నీ. హరిత ఇలా రా. ఏంటి సినిమాకి వెళ్దాం? నేను రాను. ఏ ఎందుకు రావు? నాకు సిగ్గు. నువ్వు రావాల్సిందే. నాకు సిగ్గు. నువ్వు రా సినిమాకి. ఇలా నెట్లో గట్లా తప్పించుకోకపోతే చాలా ప్రాబ్లం. దూరం నువ్వు ఎలా నాతో సినిమాకి వస్తావు నేను చెప్తా. నాకు బిడ్డ బిడ్డ తొందర బిడ్డ. ఏమైంది నాన్న? అల్లుడు ఏం చేస్తున్నా? సిగ్గు శరం లేనోడా, దానికి సిగ్గైతే దాని మొగుని పట్టుకోవాలని నిన్నెందుకు పట్టుకుంటుంది రా. అది దాని మొగుని పట్టుకోవడానికి సిగ్గై నన్ను పట్టుకుంటాను. నేనేం చేయాలి? నువ్వు మంచిగా ఉండు, అర్థమవుతుంది అన్న. పేరు ఖరాబ్ అయ్యకు. నువ్వు టెంపుల్కి వెళ్ళండి బాబీ. అమ్మో మళ్ళీ ఇల్లు వస్తుంది. ఏమైంది తమ్ముడు? బాబీ అదేం చేస్తుండే? హలో లేదా వచ్చేసే పలు. నాకు వద్దంటే వీడిని వేసిర్రు. వీడు నిమిషానుకో తీరు మారుతుండే నాను. ఎవరే నిమిషానుకో తీరు మారింది? నువ్వా? నేనా? అరే బాడుకో మళ్ళా నా మీద మర్రవడతావురా నువ్వు. దీనికి అంతటి కారణం పక్కించోలే కదా. వీళ్ళని పంపించాలంటే ఒక రౌడీలు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళని బెదిరించి ఇక్కడ నుంచి పంపిస్తే కానీ నా సంసారం బాగా అయితే. హలో, నా లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటది, రైట్ సైడ్ లో ఒకటి ఉంటాడు. వచ్చి వాళ్ళని బెదిరించి ఇక్కడ నుంచి పంపించండి. మీకు 100,000 రూపాయలు ఇస్తా తొందరగా. అది ఉందో వెళ్ళి చూడుపో. నేను ఈడున్నాడో లేదు చూడు చూడు. చెప్పింది అర్థమైంది కదా, మీ ఇద్దరు దాని ఇంటికి వెళ్ళి తండండి, మన ఇద్దరం దీని ఇంటికి వెళ్ళి తందంతారా. రేపటి వరకు ఇల్లు కాల్ చేయలేవు అనుకో, చంపేస్తాం. పదండ్రా. గుండగాళ్ళని పిలిచిందే వాళ్ళరా? ఆ గుండగాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళ ఫోటో చూపెట్టవారా? అంటే నువ్వు కొట్టే ఆవేశంలో నేనేం చేస్తున్నా కూడా నాకు తెలియదే. నాకు సిగ్గు. పార్క్ వెళ్దాం. నాకు సిగ్గు. పార్క్ వెళ్దాం. ఒక్క నిమిషంలే, ఒక్క నిమిషంలే, ఒక్క నిమిషంలే. సిగ్గు రా నీకు. సిగ్గు నీ సిగ్గు వల్ల, నీ సిగ్గు వల్ల, నీ సిగ్గు వల్ల, నీ సిగ్గు వల్ల. ఇక లోపలికి పోదాం పా. అబ్బో నాకు సిగ్గు. నువ్వు కూడా నేర్చిన ఆవురా దాన్ని. ఇంద్రజమా మీకు ఎలా అనిపించింది? ప్రార్థిని సీమట పక. థ్యాంక్ యూ మ్యామ్. అసలు ఎంత బాగా ఎంటైర్ థింగ్ ని ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా, ఎక్కడ కూడా ల్యాప్స్ కాకుండా చాలా బాగా చేశారు. వెరీ నైస్ వెంకీ గారు. కృష్ణ భగవాన్ సార్. నాకు చెప్పాలండి సిగ్గు. నిజంగా ప్రార్థిని అద్భుతంగా చేసావు. థ్యాంక్ యూ సార్. నీ ఒక్కదాన్ని తుక్కు కూడా అంత వినబడదు, మిగిలిన ఎందుకు వినబడవు? మైక్ ఏమన్నా తెచ్చుకుంటావు సొంతంగా? చాలా బాగా చేశారు వెంకీ మంకీ, మంచి స్కిట్ తయారు చేశారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం 1 రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.